హాయ్ అండి, వర్షాలు బాగా పడుతున్నాయి కదండి. వేడి వేడిగా నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే విధంగా నేను మీకు రెసిపీ చెప్పాలనుకుంటున్నాను. ఇది నా స్టైల్ ఆఫ్ రెసిపీ అండి. కొత్తిమీర రైస్. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఫస్ట్ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. మీరు కారం తినే పద్ధతిని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి అండి. నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొన్ని పల్లీలు, జీడిపప్పు, కొంచెం అల్లం ముక్క, 2 చిన్నులపాయలు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీరను కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. దాంతోపాటు పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, చిన్నులపాయలు కూడా వేసుకుందామండి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగో అండి, ఇలా కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని మండి పెట్టుకొని సరిపడ ఆయిల్, నెయ్యితో కూడా చేసుకోవచ్చు అండి. నేను నెయ్యి అవాయిడ్ చేస్తున్నాను. వర్షాలుగా ఉన్నాయి కదండి, పిల్లలకి బాగా జలుబులుగా ఉన్నాయి, దగ్గు వచ్చేస్తుంది ఊరికే నెయ్యి, అందుకని నెయ్యి అవాయిడ్ చేస్తున్నాను. ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పల్లీలు, జీడిపప్పు కొంచెం వేగనివ్వాలండి. ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇది మొత్తం మళ్ళీ మాడిపోతాయి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, కొంచెం వేగాలండి. పల్లీలు, జీడిపప్పు కొంచెం వేగితే బాగుంటాయి తినడానికి. కలర్ మారుతుందండి, అప్పుడు అర్థమవుతుంది వేగిపోయినట్టు. వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టేస్తున్నామో ఆ ప్యూరీని దీంట్లో వేసుకున్నామండి. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా బాగా నూనెలో వేగాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. వేగుతున్నప్పుడే స్మెల్ సూపర్ వస్తుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. కొంచెం వేగనిస్తూ ఉండగానే సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒకసారి తిప్పేసుకొని ఒక్క
నిమిషం మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి అలా తిప్పేసుకొని చూడండి, ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా, అర్థమవుతుంది కదా, వేగిపోయినట్టు, పసుపు వాసన పోయినట్టు. రైస్ వేసేసుకుందామండి. రైస్ని బాగా మిక్స్ చేసుకుందామండి. కలుపుతున్నప్పుడు చక్కటి కమ్మటి వాసన వస్తుందండి. బాగా కలిపేసుకున్నామండి మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఒక్క నిమిషం మూత పెట్టుకుందామండి రైస్ కూడా ఫ్లేవర్ మొత్తం పట్టేలాగా. మూత తీసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. దీన్ని మనం రైతాతో కానీ, షేర్వాతో కానీ, చికెన్ కర్రీతో కానీ టేస్ట్ చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు మరిన్ని రెసిపీస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆంధ్ర ప్యారిస్ రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.